పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పెండెం దొరబాబు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామంలో 56,36,000 నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభించడం జరిగింది. కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ నాగులపల్లిలో 24,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభించారు. కొత్తపల్లి మండలం గొర్స గ్రామంలో 71,85,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ మరియు 21,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. సదర్శన అందరూ పడతారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పల్లి గ్రామం 56,36,000 రూపాయలతోటి వాటర్ ట్యాంక్ని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే మన కొన్నాడ పంచాయతీ నాగులపల్లి పరిసర ప్రాంతాల్లో అక్కడ కూడా మరొక 24,00,000 రూపాయలు వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అక్కడ స్థానిక సర్పంచ్ గారు అక్కడ స్థానిక అలాగే ఈ రోజున ఇక్కడ కూడా వాటర్ ట్యాంక్ 71,00,000 రూపాయలతోటి ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకుంటారు. కోటి 60,00,000 73,00,000 తోటి ఈ రోజున ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ప్రసిద్ధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కొలా ఇచ్చే కార్యక్రమం జేజేఎం ద్వారా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 50% ప్రతి గ్రామంలోనే కూడా ప్రతి ఇంటికి కొలా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం, అందులో భాగంగా ఈరోజున వాటి ఓపెనింగ్లు కూడా చాలా వరకు చేసుకున్న సందర్భం ఎందుకు కూడా కృషి చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజున రైతు భరోసా కేంద్రం ప్రతి ఒక్క రైతుకి కూడా ఉపయోగపడే విధంగా రైతు భరోసా కేంద్రం అనేది ఇక్కడ ఉండే రైతులందరికీ కూడా ఏ విత్తనం చేస్తే మంచి పంట వస్తుంది, ఏ ఎరువులు వాడితే ఏ రకంగా దిగుబడి వస్తుంది అనే దిశగా అన్ని రకాల కూడా ఒక కంప్యూటర్ పెట్టి అక్కడ టెక్నీషియన్స్ పెట్టి రైతులకు అందరికీ కూడా తెలియచెప్పే విధంగా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంటుందే. రైతులందరికీ కూడా ఇప్పటికే రైతులందరూ కూడా కష్టంలో ఉండే పరిస్థితులు మనం వారందరికీ కూడా అండగా ఉండాలి,
అనే దిశగా ఈరోజు నా పీఠ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో వారికి రైతు ఏ రకంగా అయితే సంక్షేమం అభివృద్ధి వారికి ఉంటుందో ఆ రకంగా అన్ని సకల సౌకర్యాలు కల్పించి ఈరోజు అందులో టెక్నీషియన్స్ కూడా పెట్టి రైతు భరోసా కేంద్రాలు ఇచ్చినటువంటి పీఠ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పిఠాపురం నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే